ఇంటి పైన కప్పు కొట్టడానికి నల్ల కోటి ఇస్తున్నాడంటే నా ఉద్యోగం కూడా పోయిందిరా దేవుడా. ఉద్యోగం లేదు ఆకలి కట్టాలేదు మీరు ఊరుకోండి సార్. ఓరకేను అరే అసలు కాలం వేస్తున్నారని చెప్పింది నేను, అందులో డబ్బు ఊరుతుందని చెప్పింది నేను, కోటికి ఎక్కించింది నేను, డబ్బు ఇప్పించింది నేను. అలాంటిది ఆడెవడో గన్నాయి గారు కేసు పెట్టాడని నాకు చెప్పకుండా వాడి మీద కుర్రాళ్ళం మోపుతారా? వాడి మీద చిన్న గీత పడ్డా గీయించింది మనమేనని మన రాతో చెరిపేస్తారు. అది తెలుసా మీకు? ఎగిరింది చాలు గాని ఏం చేద్దామో ఏడవండి. ఆవేశంతో ఒకరిని జయిస్తే ఆలోచనతో వంద మందిని జయించవచ్చు. అదే ఆలోచనతో నేను జడ్జి గారు గణపతి గారి ఊరెళ్తాం. అనుకోవడం పెళ్లి చూపులు చూసుకోవడం దేనికండి, అయిన వాళ్ళం ఊళ్ళో సంబంధం. అబ్బాయి ఏమిటో మాకు తెలుసు, మా అమ్మాయి ఏమిటో మీకు తెలుసు. పనికి నీలో చూసిన పిల్లని పట్టు చీరలో చూడాలనుకుంటున్నాడేమో. ఏమో పిల్లని చూస్తావా? ఎన్నిసార్లు చూస్తాడు, చిన్నప్పటి నుంచి తెలుసు కదా. చిన్నప్పుడు అంటే చీవుడు ముక్కుతో ఉండేదానివి, ఇప్పుడు ముక్కు పుడక లెవెల్ కి ఎదిగావు కదా. అర్థమైంది కదా, అది సంగతి. ఇంకెందుకు ఆలస్యం? పంచాంగంలో ముహూర్తం మారకుండా తాంబూలాలు మార్చుకోండి. నమస్కారం అండి. నమస్కారం బాబు. నేను చెప్పలేదండి గణపతి గారు చాలా మర్యాదస్తులని. సమయానికి వచ్చారు, మా చెల్లెలు నిశ్చితార్థం జరుగుతుంది, వచ్చి ఆశీర్వదించండి సార్. అరే మంచి ముహూర్తానికే వచ్చాం, అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి రండి. ఏదైనా పని ఉంటే నేనే కోర్టుకొచ్చి మీట్ అయ్యాను కదా సార్. ఇది కోర్టు దగ్గర మాట్లాడే మ్యాటర్ కాదండి, మనలో మ్యాటర్. చెప్పండి సార్. చెప్పడానికి కాదండి, ఇవ్వడానికి వచ్చాం. విష్ణం శెట్టి బాపునీడి గారు ఈ బ్రీఫ్ కేసు నీకు ఇవ్వమని చెప్పారు. మ్యాటర్ అర్థమైంది గాని నేను డబ్బులు కమ్ముడుపోయే మనిషిని కాదండి. గవర్నమెంట్ ఉద్యోగులంటే డబ్బులు తింటారని చెబుతారు, నేను ఆ టైప్ కాదండి. నువ్వు హెల్ప్ చేయకపోతే మాత్రం మా జాబులు హూస్టింగ్ చేస్తారు, బ్యాలెన్స్ జీవితం జైల్లో గడపంటారు. ఈ విషయంలో మాత్రం నువ్వు చూసి చూడనట్టు పోవాల్సిందే. చూసి చూడనట్టు ఎలా పొమ్మంటారు సార్? పెళ్ళాంతో ఎంత గొడవ పడ్డా బెడ్రూమ్ లో దూరి పెళ్ళాంతోటే సంసారం చేస్తాం గాని అమ్మతో సంసారం చేయలేంగా. నేను ధర్మంగా పోయేవాణ్ణే కాని డబ్బెనక పోయేవాణ్ణి కాదు సార్. డాడీ డాడీ బాబీ నా చాక్లెట్ తీసుకుని పారిపోయాడు. ఫోన్లేనన్నా, రేపు ఇంకా తెచ్చి పెడతా కదా ఇంట్లోకి వెళ్ళి ఆడుకో. రేపటిదాకా ఎందుకండి, మా పిల్లల కోసం అని వస్తూ వస్తూ రెండు కొని జేబులో వేసుకొచ్చాను. తీసుకో బాబు. గుడ్ గుడ్. చూసారా, లంచం ఇస్తే పిల్లవాడు కూడా ఏడుపాపాడు. పిల్లవాడి ఏడుపు రేంజ్కి చాక్లెట్, ఆడపిల్ల రేంజ్కి చీర, ప్యూను రేంజ్కి ఓ 10 రూపాయలు. అలాగే మీ రేంజ్ ఏంటో చెప్పండి, ఏర్పాటు చేద్దాం. అంకుల్ నాకు చాక్లెట్ ఇచ్చారు కదా, దాన్ని ఎంత కొన్నారు అడిగి నా కిడ్డీ బ్యాగ్ నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు. అడి రాయర్ గారు, చాక్లెట్ ఎంత చెప్పండి సార్? ఎంతో 10 రూపీస్ తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోరా గూట్లే. పేరు పలికావంటే నాలుక చీరేస్తా. ఈ ఇంట్లో గంజి తాగే కుక్క కూడా పక్కింట్లో మాంసం పెడితే ముట్టుకోదురా. లంచం అనే పదం కూడా నా ఇంటి కంచె దాటి లోపలికి రాదు. రై, న్యాయదేవతకి వెనక ఒకడు కూర్చొని ముందొకడు నుంచొని ఆ న్యాయదేవతకి బిడ్డలైన సెక్షన్లని క్రిమినల్స్ పక్కలో పడుకోబెట్టే బ్రోకర్లురా మీరిద్దరు. 100కో బెయిలు 1000కో శిక్ష 10,000కో విడుదల తీర్పులిస్తూ నల్లకోటుతో న్యాయాన్ని కప్పిపెట్టే కాటి కాపర్లురా మీరు. అవినీతి ఉచ్చకడిగే మీ నల్లకోటు రంగు నా ఇంటికి పులమటానికి వస్తారా? నా తండ్రి న్యాయమూర్తి కాకపోయినా నీతి పెట్టి పెంచాడ్రా, ఒంటికి నిజాయితీ పిలిమి తిప్పాడ్రా. అదే నిజాయితీతో చెప్తున్నా, మిమ్మల్ని మీ బాపినీడు బ్రదర్స్ ని ఏ ఒక్కడిని వదిలిపెట్టను. గవర్నమెంట్ సొమ్ము అనా పైసలతో సహా జప్తు చేయించి కట్టు బట్టలతో నడి రోడ్డు మీద మిమ్మల్ని నిలబెట్టకపోతే నా పేరు ముద్రగడ గణపతి వరప్రసాద్ కాదు. గట్ అవుట్.
गेट आउट ऐसे चॉकलेट चिल्लरा క్షమించాలి తాంబూలాలు మార్చుకుందామండి మీతో సంబంధం అంటే చాలా కష్టమయ్యా రేపు కట్టమడినా మావాణ్ణి ఇలాగే అయ్యయ్యో అదేం లేదండి మీ గొప్పతనం గురించేనయ్యా మీ సంబంధం కల్పుకుంటున్నాం ఈ రోజుల్లో బియ్యం చింతపండు పంచదార రేషన్ పెట్టి అమ్ముతున్నారు బయట 10 రూపాయలు ఎక్కువ పడేస్తే దొరికి అవి కాదు బాబు మనకు కావాల్సింది తర పెట్టినా దొరకని మీలాంటి నిజాయితీని ఊరికి ఊరురా పంచాలి భలే వరే ఆ నిజాయితీని కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తున్నారండి సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట విష్టంశెట్టి బాపినేడు అతని సోదరులు వారి తరపు ప్లేడర్ వెంకటేశ్వరరావు జడ్జి తో కలిసి చట్టాన్ని తప్పుదారి పట్టించి అక్రమమైన రేటుతో ప్రభుత్వ ధనాన్ని కాంపెన్సేషన్ రూపంలో శాంక్షన్ చేయించుకున్నారని కోర్టు నిర్ధారణకు వచ్చింది న్యాయమూర్తి డిఫెన్స్ లాయర్ వెంకటేశ్వరరావుని బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కు ఆదేశించడమైనది విష్టంశెట్టి బాపినేడు బ్రదర్స్ నుంచి ప్రభుత్వ ధనాన్ని స్వాధీనపరచుకోవాలని అలా చేయలేని పక్షంలో వారి ఆస్తుల్ని జప్తు చేయాలని ఆదేశించడమైనది తప్పదమ్మా ఖాళీ చేయాల్సిందే ఖాళీ చేయాల్సిందేనా పేరు గారు ఖాళీ చేయాల్సిందేనా రైతులకు ఒక్కొక్క ఎకరానికి 25,000 చొప్పున ఎక్కువ ఇచ్చి 1000 ఎకరాలు డౌట్ లేకుండా కొన్నందుకు ఇచ్చిన డబ్బు కోర్టు ఫీజు అదే కాక ఫైన్ మొత్తం కలిపి 11 కోట్లు అయ్యింది సార్ 11 కోట్లు ఇల్లు మన ఆస్తులు మొత్తం అమ్మినా కూడా 10 కోట్లు రావు ఇల్లు ఆస్తులన్నీ వదిలి వెళ్ళాల్సిందేనా ఇల్లో కొని నా పేరు పెడుతున్నారు చివరికి పిల్లలకి జీడీలు కూడా కొనిపెట్టలేని స్థితికి వచ్చా చీరల మీద మరకలను బట్టి మడ్డర్ల లెక్క చూసుకుంటారనే వాళ్ళ అమ్మగుడు కనీసం ఆ చీరలైనా వదలమనండి అక్క అది మా ఆయన బీరు తాగించాక అక్క లేదు తొక్క లేదు ఇక్కడ హౌస్ లో గెస్ట్ హౌస్ లో పోతుంటే మా ఆయన పెగ్గేసిన జగ్గు మా పిల్లాడికి నీళ్ళేసిన మగ్గు మా ఇంటి ముందు వేసిన ముగ్గు అని ఏంటో వెదవగలా లాయర్ వెళ్దాం పదండి తప్ప గడప దాటని వాళ్ళం బజార్ దాన్ని తెచ్చినట్టు తెచ్చి లాడ్జింగ్ లో పడేశారు ఇళ్ళ కొంచెం చల్ల పోయించుకునే వాళ్ళ దగ్గర నుంచి మన బ్రతుకుని తెలిసిన ప్రతి వాళ్ళు మనం బజార్ లో పడ్డామని దుమ్మెత్తి పోస్తున్నారు అయినా మొగుడు దేవయ్య అంటే మగతనం లేనాడు తెచ్చి చచ్చాడు మా అయ్య పెళ్ళాల మీద అరిస్తే కాదు మనకి గతి పట్టించిన వాడి గుడ్డి కూడా పీకలేక మగతనం చచ్చి ఇంకా పౌరుషంగా మాట్లాడుతున్నారా ఉద్యోగులంటే లంచాల కోసమే పనిచేసే వాళ్ళని ఆఫీసుని అత్తారీళ్లు చేసుకుని కాఫీలు తాగుతూ కాలక్షేపాలు చేస్తారని జీతాలు పెంచాలని ఏడాదికి ఒకసారి డిమాండ్ చేసి కాదన్న ప్రభుత్వాన్ని దింపేస్తామని బెదిరించే వాళ్ళని టోటల్ గా గవర్నమెంట్ ఆఫీసులు అంటేనే ఈ పనికి ఇంత అని బోర్డు పెట్టుకుని కూర్చుని మార్కెట్లని చెప్పుకునే ఈ రోజుల్లో ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే కోట్ల రూపాయలు ఇంటికొస్తాయన్నా కాదని ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనంగా చాటి చెప్పిన గణపతి సాటి ఉద్యోగులందరికీ గర్వకారణం మరొక్కసారి మా సహోద్యోగి గణపతి నిజాయితీకి శిరస్సు వంచి అభినందిస్తున్నాను
పరిషత్ చైర్మన్ గారు గణపతి గారిని సన్మానిస్తారు. సురేష జాగ్రత్త పదండి అన్న. సంసట్టి బ్రదర్స్ అని పోలీసు ఫోన్ చేయండి. పెళ్ళాం బిడ్డల్ని కాపాడుకునే దమ్ము నీ మొగుడుకుంది గాని పద